Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ముగ్గురిని ఓడిస్తే చాలు, టీడీపీకి త్రిమూర్తుల టెన్షన్. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 3G ఫేవర్ పట్టుకుంది. వారిని వచ్చే ఎన్నికలలో ఓడిస్తే చాలు, సగం స్థానాలను గెలిచినట్లే. తెలుగుదేశం పార్టీ నేతలందరూ 3G పైనే చర్చిస్తుండడం విశేషం. తెలుగుదేశం పార్టీ కోస్తాంధ్రలో బలమైన కమ్మ సామాజిక వర్గం అండగా ఉంటూ వస్తోంది. అలాంటిది గత ఎన్నికలలో ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సాధించుకోలేకపోయింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం నేతలతోనే పార్టీని టార్గెట్ చేయిస్తోంది. గుణదల, గన్నవరం నేతలు టీడీపీకి ఇబ్బందికరంగా మారారు. గుడివాడ నుంచి అంటే కొడాలి నాని ఇప్పటి నుంచి కాదు, తొలి నుంచి వైసీపీ వైపు ఉన్నారు. ఆయన వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను ప్రశంసిస్తూనే నారా వారి కుటుంబాన్ని నడి రోడ్డుపై బట్టలుడదీయాలని పిలుపునిచ్చేవారు. కొడాలి నాని టీడీపీకి గత కొన్నేళ్లుగా కొరకరాని కొయ్యగా మారారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. తరువాత వైసీపీకి మద్దతుదారులుగా మారిపోయారు. పార్టీని విడుతూ చంద్రబాబు, లోకేష్ను వీధిని పడేశారు. లోకేష్ వల్లనే తాను పార్టీని విడినట్లు వల్లభనేని వంశీ చెప్పారు. దమ్ముంటే తనపై లోకేష్ పోటీ చేయాలని, తాను రాజీనామాకు సిద్ధమని వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. దీంతో వచ్చే ఎన్నికలలో గన్నవరంలో వల్లభనేని వంశీని ఎలాగైనా ఓడించాలని టీడీపీ నేతలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు విజయవాడ, గుణదలకు చెందిన దేవినేని అవినాష్ 2019 ఎన్నికల వరకు టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికలలో గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో చేరిపోయారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిపింది దేవినేని అవినాష్ అనుచరులేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో గుణదల, గన్నవరం, గుడివాడ వైసీపీ నేతలు టీడీపీకి తలనొప్పిగా మారారు. చంద్రబాబు కూడా దీక్ష విరమణ సందర్భంగా ఈ ముగ్గురికి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.